సారీ, ఇదంతా ఏంటా అనుకుంటున్నారా? ఫ్రెండ్షిప్ డే కదా, ఈరోజు మా వాళ్ళు నా మీద ప్రేమ ఇలా చూపిస్తున్నారు, అర్థం కాలేదా? ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది వీళ్ళకి నేను దూరమే, యదవలు ఇప్పటికీ నన్ను మర్చిపోలేకపోతున్నారు. అయినా అంత తేలిగ్గా మర్చిపోవడానికి నేనేమైనా మా స్కూల్లో సార్ చెప్పే లెసన్ ఏంటి? వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని నేను దూరమయ్యానని బాధపడకుండా మా లైఫ్లో జరిగింది ఇంకొకరి లైఫ్లో అస్సలు జరగకూడదని మా వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒకసారి చూడండి.
అయినా ఫ్రెండ్స్ అంటే ఏమాత్రం ఉండాలి కదా. సరే కానీ మీరు మీ ఫ్రెండ్స్తో ఈ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాదొక సజెషన్, ఈ ఫ్రెండ్షిప్ డేకైనా ఒకరితో ఒకరు గొడవలు పడి కోపాలు పెంచుకొని ఈశో ఆదేశాలు పెంచుకొని ఉండకుండా అందరూ కలిసి ఉండి కలిసి ఎంజాయ్ చేసి ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎందుకంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలియదు, రేపు ఎవరైనా కలుస్తారో గలవరో తెలియదు. ఉన్నవాడిని ఈరోజు హ్యాపీగా ఉంచి వాడితో హ్యాపీగా వెళ్ళిపోతే సరిపోదా? చిన్న జిందగీలో చిల్లర కోసం చిరాకు పడ్డం దేనికి? నీ జేబులో చిల్లర ఉందో లేదో, నీ జేబు చిన్నదో పెద్దదో ఇదేది పట్టించుకోకుండా నీ పక్కనే కూర్చుంటాడు చూసావు, వాడు నీ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్, వాడిని మాత్రం అస్సలు వదలవు. ఈ ప్రపంచంలో బ్యూటిఫుల్ థింగ్ ఏదైనా ఉందా అంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే. అండ్ మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా మన దగ్గరనే ఉన్నాడు అంటే అది మన బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ, నాకు తెలిసి ఇది రాసిన ఫ్రెండ్ అయి ఉంటాడు, అందుకే వాడి గురించి రాసుకోవడం మర్చిపోయి ఉంటాడు. ఏంట్రా మామ పందిలాగా ఉన్నావు అని చెప్పి మన ఫ్రెండే మన ఏడిపిస్తాడు. అదే మాట పక్కనుడు అంటే అది ముఖం పగలగొడతాడు. నువ్వు లా ఉన్నావా, పక్కగున్నావా, పొట్టిగున్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, ఏది చూడకుండా నిన్నులా చూసి నీ పక్కన ఉండేవాడని నీ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. అలాంటిది నా ఫ్రెండ్స్ గురించి నేను ఇంకెంత చెప్పినా తక్కువ. నేను దూరమైనా నేను ఎప్పటికీ వాళ్ళతోనే ఉంటాను. నా జ్ఞాపకాలతో నా ఫ్రెండ్స్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే నేను బతుకున్నా చచ్చిపోయినా నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళే నా ఫ్రెండ్స్. సో బీ ఫ్రెండ్లీ, బీ సేఫ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్రెండ్ని కోల్పోయి ఉంటాం. అలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నా ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్. మనుషులు దూరమైనా కానీ వాళ్ళు ఎప్పటికీ మనతోనే ఉంటారు. మన నవ్వులు,